జై శ్రీమన్నారాయణ. 28వ దివ్య దేశం తిరుకపి స్థలం. ఇక్కడ స్వామికి గజేంద్ర వరదన్ అని పేరు. అమ్మవారిని రమామణి వల్లి తాయార్ పొత్తా మరయ్యాళ్ అని అంటారు. గజేంద్ర పుష్కరిణీ తీరంలో గగనాకృతి విమానంలో తూర్పు ముఖంగా భుజంగసేనుడిగా దర్శనమిస్తున్న స్వామి నాగరాజుకు ఆంజనేయ స్వామికి ప్రత్యక్షం. తిరుమడిసై ఆళ్వార్ల మంగళాశాసనం. ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి కొంతకాలం తపస్సు చేసి భగవంతుని సాక్షాత్కరింపజేసుకున్నాడు కనుక కపిస్థలం అయిందని చెప్తారు. దీనికి సాక్షిగా ఇక్కడ ఆంజనేయ స్వామి వేంచేసి ఉన్నారు. ఇది పాపనాశనానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పంచకృష్ణారణ్య క్షేత్రాలలో కపిస్థలం ఒకటి. పూర్వం ఇంద్రజింపుడు అనే రాజు దక్షిణ దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప విష్ణు భక్తుడు. ఒకనొకప్పుడు ఆ రాజు తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి తపస్సు చేసుకోవటానికి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేస్తుండగా ఒకనాడు అగస్త్య మహర్షి వచ్చాడు. ధ్యాన నిమగ్నుడైయున్న ఇంద్రజిమ్నుడు మహాముని రాకను గమనింపలేదు. దానితో అగస్త్యుడు కోపగించి తపోమదంతో నన్ను గమనించనందున నువ్వు మదపటేనువుగా జన్మించమని శాపమిస్తాడు. ఇంద్రజిమ్నుడు మదపటేనుగా మారి ఆ అరణ్యంలోనే సంచరిస్తున్నాడు. అతడిప్పుడు 10 లక్ష కోటి కరణీనాథుడు. అయినా ఆయనకు పూర్వజన్మ జ్ఞానం నశించలేదు. ఒకనాడు ఈ గజేంద్రుడు నీరు త్రాగటానికి ఆడ ఏనుగులతో కలిసి ఒక తామర పుష్కరిణిలో దిగాడు. అందులో సువాసభరితమైన నీటిని కడుపారా పానం చేశాడు. ఆడ ఏనుగులకు తాగించాడు. నీటిని తొండంతో పైకెత్తి తలపై పోసుకున్నాడు. ఒక గృహస్థు ఏ విధంగా తన భార్యాపిల్లలను పోషిస్తూ ఆనందిస్తాడో అలా ఆనందింపసాగాడు. ఇలా గజేంద్రుడు ఆనందించే సమయంలో ఆ పుష్కరిణిలో ఉండే ఒక మొసలి గజేంద్రుడి పాదాన్ని పట్టుకున్నది. అది కూడా శాపవశాన పుట్టిన గంధర్వుడే. ఇంతవరకు తమను ఆహారముగా ఎన్నో ప్రాణులను చంపిన మొసలి ఈనాడు తన శాపం నశించాలని గజేంద్రుణ్ణి పట్టుకుంది. ఆ పట్టుకోవడం కూడా పట్టు విడవరాదన్నట్టుగా గట్టిగా పట్టుకున్నది. గజేంద్రుని వంటి భక్తుని పాదాలు పట్టుకుంటేనే కదా శాపాలు నశించేది. గజేంద్రుడు మొసలి బారి నుండి విడిపించుకోవాలని ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. 10,000 సంవత్సరాలు పోరాడాడు. అయినా విడిపించుకోలేకపోయింది. కనిపించిన దేవతలందరికీ మొక్కింది. ఇంతకాలం తన నుండి అనేక పూజలను స్వీకరించిన దేవతలు ఈనాడు ఒక ఆపద వచ్చేటప్పటికీ చేయి విడిచిపెట్టేశారు. ఇక తనని రక్షించేదెవరు? అందరినీ అన్ని ఆపదల నుండి రక్షించేవాడు శ్రీమన్నారాయణుడే కదా అని ఆలోచన రాగానే తన రక్షణ విషయంలో తన ప్రయత్నాన్ని విరమించేశాడు గజేంద్రుడు. జగన్మూలమా అని ఎలుగెత్తి పిలిచాడు నారాయణుణ్ణి. ఆ పిలుపు విడబడగానే ఆపద ఏదో తనకే వచ్చినంతగా తలడిల్లిపోయాడు స్వామి. గరుత్మంతుని వేగం కూడా ఆ సమయాన స్వామికి సరిపోలేదు. గరుడుని తరుముతూ పరుపరుగున వచ్చాడు. ముసలితో కూడా గజేంద్రుని పుష్కరి నుండి ఈవలకు లాగాడు. ముసలిని చక్రాయుధంతో ఖండించాడు. ఆ ముసలి శాపం తీరి మారి నారాయణుని కీర్తించి తన లోకానికి వెళ్ళిపోయాడు. గజేంద్ర రక్షకుడైనాడు కనుక స్వామి గజేంద్రుని రక్షించడమే కాదు, తన ఉత్తరీయంతో నోటి ఆవిరి పట్టి ముసలి కరిచిన చోట కాలికి కాపడం కూడా పెట్టాడట. ఇలా శ్రీహరి గజేంద్ర వరదుడైనాడు. ఆ గజేంద్రుని రక్షించిన స్థలమే ఈ కపిస్థలం. ఈ గజేంద్రుని కోరికపై ఇక్కడ స్వామి స్థిమితంగా ఆదిశేషుడిపై శయనించి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ స్వామిని సేవించిన వారికి ఏ ఆపదలు కలుగవు. ఈ క్షేత్రాన్ని తిరుమడిసై ఆళ్వార్లనే భక్తిసారులు కీర్తిస్తున్నారు. క్షీరాబ్ది యందు శయనించిన ఆచార్య గుణచేష్టితుడును కావేరీ తీరమున శయనించిన వాడు అయిన శ్రీకృష్ణుడు అనుగ్రహించిన
చరమశ్లోకం నా హృదయంలో స్థిరంగా ఉంది అంటూ కీర్తించారు భక్తిసారులు. ఇక్కడ ఉత్సవాలు, మీనమాసంలో గజేంద్ర మోక్ష ఉత్సవం జరుగుతుంది. సమీపంలో గల దివ్యదేశాలు, ఈ దివ్యదేశానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉమయాపురం పోవు మార్గంలో తొండరడిప్పుడి ఆళ్వాల అవతార స్థలమైన మండంగుడి దివ్యక్షేత్రం ఉన్నది. కూడలూరు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తగుమాత్రం సదుపాయాలు కూడా ఉన్నవి. జై గోవిందా.